Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అంటే ఆ భక్తునికి ఆ విధమైన ఇష్టం. అయితే ఆయన ఇష్టం అలాగా, తన ఎడం పక్కన ఎవరైనా నడవాలి కానీ తన కుడి పక్కన మాత్రం ఆయన పిచ్చివాడని జరవని అనుకున్నా సరే ఆయనకు అదో మనస్తృప్తి. నేను మాట చెప్పనా, మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పక్కన ఆయన నడుస్తున్నాడు. మీ ముందు ఆయన ఉన్నాడు, మీ వెనక ఆయన ఉన్నాడు, మీతో ఆయన ఉన్నాడు, ఆయన చేతులతో మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తున్నాడు. మీకు కష్టం వచ్చిందంటే ఆ కష్టంలో మీరు ఆయన చేతుల్లో ఉన్నారు. మామూలుగా ఆయన పక్కన ఉన్నాడు, కష్టం ఎక్కువైనప్పుడు మీరు ఎక్కడున్నారు? ఆయన చేతుల్లో ఉన్నారు. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, అది నేను నమ్ముతున్నా. మీరు ఎంతమంది నమ్ముతున్నారు? ఇది మన యేసయ్య ఎప్పుడు నా పక్కనే ఉన్నాడని నమ్మిన వాళ్ళే చేయొత్తండి. కష్టం నాకు ఎక్కువైనప్పుడు నన్ను చేతుల్లో ఎత్తుకున్నాడని నమ్మండి. హల్లెలూయా. కట్టాలు చప్పట్లో, కట్టాలు చప్పట్లో. ప్రైజ్ ద లార్డ్. మనల్ని ఎత్తుకునే దేవుడు అండి ఆయన. మనల్ని ఖచ్చితంగా ఎత్తుకుంటాడు, అర చేతుల మీద చెక్కుకుంటాడు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ ఈ మాట ఉంటాడు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్ చింత ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకొగుని ప్రార్థన చేయండి. మన గురించి ఆయన చింతపడుతున్నాడు. ఇక్కడ కూర్చున్న అందరి గురించి చింత ఉందండి ఆయనకి. మిమ్మల్ని ఎలా పైకి తేవాలా, ఈ కష్టాల ఊపి నుండి బయట ఎలా పెట్టాలా, మిమ్మల్ని ఈ రోగం ఎలా తగ్గించాలా, మీకున్న ఈ సమస్య ఎలా తీర్చాలా, మీకున్న ఈ వేదన నుండి ఎలా బయటపెట్టాలా అని మీ సొంతోళ్ళు ఒకవేళ ఆలోచించకపోవచ్చేమో కానీ మీ గురించి చింత పడుతున్నాడు ఆయన. అమ్మకుంటుంది కదా పిల్లల గురించి చింత, చింతపడిద్ది కానీ అమ్మేం చేయలేదు. కానీ నాన్న, మన పరలోకపు తండ్రి, ఆయన చింత పడ్డాడు అంటే ఖచ్చితంగా పని అయిందే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఇక్కడ కూర్చున్న పిల్లలారా, మీ గురించి ఎవరు చింతపడుతున్నారు? పిల్లలారా అంటే నేను పిల్లలకి చెప్పాను అనుకోవద్దు, అందరూ ఏసైకి పిల్లలే. నేను ఒక పిల్లోడిని, నాయనగారు ఒక పిల్లోడు, ఏంటంటే మీ పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ చెప్పుకుంటున్నాం. ఆ పక్కన ఉన్న నాయనగారు పిల్లోడు, ఏమంటే ఈ పై వెనకాల ఉన్న వీళ్ళు పిల్లలు, మేమందరం పిల్లలం. మేమందరం పిల్లలం అంటే చిన్న వయసు ఉన్న వాళ్ళంతా పిల్లలను, మేమంతరేమో పెద్దోళ్ళం. అది మనుషుల దృష్టిలో, కానీ ఏసై దృష్టిలో అందరం మనందరం పిల్లలం. ఆ పిల్లలను ఆయన ఎప్పుడు చూసి చింతపడుతున్నాడు, ఎలా వీళ్ళని బయటకు తేవాలా. బైబిల్లో కొన్ని విషయాల దగ్గర మిమ్మల్ని తీసుకుని వెళ్ళి, ఆస్ట్రేలియా నేను వెళ్ళాను పెద్ద చర్చిలోకి, అక్కడ స్పీకర్ నిలబెట్టి ఆయన స్టేజ్ మీద ఎక్కగానే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. అక్కడ ఆయన కూడా అరగంట ఇచ్చారు కౌంట్ డౌన్, 30 మినిట్స్ అలా, 29 మినిట్స్, 28 మినిట్స్ చూపిస్తుంది అక్కడ కౌంట్ డౌన్. ఇప్పుడు ఇదేంటరా బాబు, పాస్టర్ కౌంట్ డౌన్ పెట్టారంటే అనుకున్నాను నేను. పాస్టర్ కౌంట్ డౌన్ పెట్టే సంఘం, ఇదేం సంఘం, పాడ సంఘం అనుకున్నాను నేను. సరే ఏదేమైనా, ఇప్పుడు నాకు నేనే కౌంట్ డౌన్ పెట్టుకున్నా, వేరెవరు పెట్టుకోలేదు. నా కౌంట్ డౌన్ నా ముందే పెట్టుకున్నాను, నేను ముగించేస్తాను. సరే ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిస్తే ఒక 3-4 విషయాలు మీకు గుర్తు చేస్తాను నేను. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, మనమందరం ఆయన జ్ఞాపకాల్లో ఉన్నామనేది మీకు అర్థమైంది. మొదటి మాట ఒక్కసారి చూద్దాం, ఆది కాండం 8వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. జ్ఞాపకం చేసుకున్నాడు,
అప్పటికి పరిస్థితి ఎలా ఉంది? ప్రపంచమంతా ప్రళయం. ఆ ముందు అధ్యాయం చూస్తే అల్లకల్లాలం అయిపోయింది ప్రపంచం. ప్రపంచం అంతా మునిగి తేలాడుతుంది, గందరగోళం ఉంది ప్రపంచం మొత్తంలో. కానీ వాడలు తయారు చేయమన్నది ఎవరు? దేవుడు. ఆ వాడలోకి ఎక్కమన్నది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ వాడలో ఏమేమి ఉంచాలో, ఆ పశువులు, ఆ జంతువులు, ఆ పక్షులు, వీటన్నిటిని ఉంచమన్నది దేవుడు. నాహుని తన కుటుంబాన్ని ఆ వాడలోకి ఎక్కమన్నది దేవుడు. ఇప్పుడు ఆ వాడలో దేవుని మాట ప్రకారం తయారు చేసి, దేవుని మాట ప్రకారం వాడలోకి వెళ్ళిన నాహును, నాహుతో పాటు ఉన్న వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. ఏ సమయంలో? ప్రళయ సమయంలో. చెప్పండి, అందరూ చెప్పండి, ప్రళయ సమయం. భయంకరమైన ప్రళయం. ప్రపంచం మునిగి చచ్చిపోతున్నారు. ప్రపంచం అంతా, ఒకటి రెండు కాదు, మొత్తం ప్రపంచం అల్లా కల్లాలు గందరగోళమై చచ్చిపోతున్నారు. అలాంటి సమయంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? నాహుని జ్ఞాపకం చేసుకున్నాడు. వీళ్ళంతా ప్రపంచం మునిగి నాశనం అవుతుంటే వాళ్ళు ఆనందిస్తూ పైకి తేల్తా ఉన్నారు, పైకి తేల్తా ఉన్నారు. ఒక్కళ్ళకి చప్పట్లు కొట్టాలి అనిపించట్లేదు. ప్రపంచం మునిగిపోయే కొద్దీ వీళ్ళు ఏమవుతున్నారు? తేల్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు తేల్తున్నారు వీళ్ళు? వాళ్ళు దేవుని జ్ఞాపకంలో ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఎందుకు వాళ్ళు ప్రపంచం మునుగుతున్న కొద్దీ వీళ్ళు తేలతనకు గల కారణం ఏంటి? వాళ్ళు ఎవరి జ్ఞాపకంలో ఉన్నారు? దేవుని జ్ఞాపకంలో ఉన్నారు. ఆమెన్. అంటే ఇప్పుడు మనం దేవుని జ్ఞాపకంలో ఉంటే మన చుట్టుపక్కల ప్రపంచం ఏమైనా కానీ మనం మాత్రం పైకి. ఎంతమంది మనల్ని ముంచాలన్నా, ఎలాంటి పరిస్థితులు మనల్ని ముంచాలన్నా, అవి మనల్ని ముంచలేవు. ఎందుకంటే మనం ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాం? దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాం. ఆమేన్. రెండో మాట గురించి చేస్తాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు కనుక ముందుకెళ్ళిపోతున్నా. 19వ అధ్యాయం ఆది కాండం చూద్దాం, 29వ వచనం చూద్దాం. దేవుడు లోతు నశించకుండా అతన్ని తప్పించారు. చూడండి, సొదొమ గొమొర్రా అనే పట్టణం ఉంది. అగ్ని కురిసేస్తుంది ఆ సొదొమ గొమొర్రా పట్టణం మీద. ఆకాశం నుండి అగ్ని గంతకాలు కురిసి పట్టణం బద్దలైపోతుంది. టప్ 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 లేచిపోతున్నారు, మొత్తం తగలడిపోతుంది మొత్తం పట్టణం అంతా. ఆ సమయంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చెప్పనా? అబ్రహాము ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని, అబ్రహాము ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నాడో ఆ ఫ్యామిలీని ఆ భయంకరమైన ప్రళయం నుండి, లేకపోతే ఆ భయంకరమైన ఉగ్రత పాలైపోకుండా వారిని ముందు తప్పించి అప్పుడు ప్రళయం పంపించాడు. అంటే ఆ భయంకరమైన ప్రళయ సమయంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాము ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడ ఉండొచ్చు, మీ పిల్లలు ఎక్కడెక్కడో ఉండొచ్చు, కానీ మీ పిల్లల గురించి మీరు ప్రార్థన చేయని రోజు అంటూ ఏది ఉండదుగా. ఏదైనా కష్టం నష్టం అక్కడ రానివ్వండి, రానివ్వుగాక. కానీ వాస్తవం మీ ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. మీ పిల్లలకి ఇంత కష్టం రానివ్వడండి, మీ పిల్లలని కష్టం నుండి తప్పిస్తాడండి. ఆ చుట్టుపక్కల పరిస్థితి ఏమైనా కానీ మిమ్మల్ని తప్పిస్తాడు నా యేసయ్య. హల్లెలూయా. ఇది వాస్తవం అండి, ఇది వాస్తవం అండి. మీరు కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో బాంబ్ బ్లాస్ట్ జరిగింది గూగుల్ చాట్లో, అది మొత్తానికి తెలుసు, మీరు చాలామంది వినే ఉంటారు. వాళ్ళ తల్లి మంచి ప్రార్థనా పుర్రాలు మన చిట్నర సంఘానికి వస్తుంది. ఎప్పుడు ఒకతే ఒక కూతురు ఆమెకి, ఎప్పుడు ఆ కూతురు కోసం ప్రార్థన చేయని పూట అంటూ ఉండదు. ఎన్నిసార్లు ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తా ఆ కూతురు కోసం. ఆ గూగుల్ చాట్ ఆ ప్రాంతానికి తను తన భర్త గారు ఇద్దరు వెళ్ళారంట. 5 నిమిషాల క్రితమే బయటకు వచ్చారంట. వాళ్ళు అలా బయటకు వచ్చారు, బ్లాస్ట్ జరిగింది. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ చూస్తూ ఉండగా బ్లాస్ట్ అయిపోయిందంట. అదే ఆ లోన్ ఉన్నప్పుడు బ్లాస్ట్ అయ్యి ఉంటే ఏమయ్యేది పరిస్థితి? బ్లాస్ట్ అవ్వగానే వెంటనే ఆ వార్త విన్న తల్లి, అమ్మా ఎక్కడున్నారా? ఇదిగో కళ్ళ ముందు బ్లాస్ట్ జరుగుతుంది మమ్మీ, ఆ బ్లాస్ట్ ముందు ఉన్నాం, 2 నిమిషాల ముందు మేము లోన్ ఉన్నాం, ఎందుకో బయటకు వచ్చేసాం, మాకు అక్కడ నచ్చలేదు బయటకు వచ్చేసాం. మేము అక్కడే గినుండుంటే బ్లాస్ట్ అయిపోయానమ్మా. నేను మీకు మళ్ళీ అమ్మా బాగున్నాననే ఫోన్ కూడా మీకు నేను చెప్పే పరిస్థితిలో ఉండేదాన్ని కాదమ్మా అని ఏడ్చేస్తుందంట ఆ కూతురు. నా దేవుడు నా ప్రార్థన విన్నారా, నా దేవుడు నా ప్రార్థన విన్నారా, అందుకే నేను తప్పించాను. నిజంగా ఇక్కడ కూర్చున్న తల్లులు, కూర్చున్న తండ్రులకు చెప్తున్నాను, మీ ప్రార్థనలు వింటున్న దేవుడు, మీ ప్రార్థనలకు ప్రతిఫలంగా మీ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనో ఎక్కడున్నా వారి మీదకి ప్రమాదం కీడు రానివ్వడండి, వారిని తప్పిస్తాడండి, వారిని తప్పిస్తాడు, గ్యారంటీది. హల్లెలూయా. కాబట్టి మీరు అనుకుంటున్నారు మమ్మల్ని మర్చిపోయాడు దేవుడు, మమ్మల్ని విడిచిపెడతాడని, కష్టాలలో ఆయన పిల్లల్ని మర్చిపోడండి.
అబ్రహాము ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు తన బంధువైన లోతు గురించి. అబ్రహాం అయ్యా 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 ప్లీజ్ అయ్యా పట్టణంలో దయచేసి మా వాడు ఉన్నాడయ్యా, లోతు ఉన్నాడయ్యా, తన ఫ్యామిలీ ప్లీజ్ అయ్యా అతను తప్పించయ్యా అని అతను చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని ఆ ఉగ్రత సమయంలో అతన్ని తప్పించి అప్పుడు ఆ పట్టణం మీదకి అగ్ని రప్పించాడు. ఎస్ఆర్నో నవహు సో ఆ జల ప్రళయం నుండి దేవుడు ఆ వాడలో ఉన్న నావహును దేవుడు తప్పించి, నేను అనుకుంటున్నాను ఈ ఆ వాడకి ఈ పక్కన పడింది బయట నుండి దార, ఈ పక్కన పడింది ఆ వాడ మీద పడకుండా దేవుడు తప్పించాడు. ఏమాత్రం కొంచెం ఆ వాడ మీద కొండ పోతాల దార పడితే అటు ఇటు ఇంబ్యాలెన్స్ అయ్యేదేమో, అది బ్యాలెన్స్గా చక్కగా ఉందంటే అటు పక్కన పడుతుంది, ఇటు పక్కన పడుతుంది, ముందు పడుతుంది, వెనక పడుతుంది, కానీ ఆ వాడ మీద చుక్కబడి ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. మన దేవుడు జ్ఞాపకాలు ఉన్నామండి మనం, నవహు దేవుని జ్ఞాపకాలు ఉన్నాడు అందుకే ప్రళయంలో దేవుడు తప్పించాడు. అబ్రహాము దేవుని జ్ఞాపకాలు ఉన్నాడు అందుకే అతని ప్రార్థన అంగీకరించి తన బంధువైన లోతును ఆ ప్రళయం నుండి తప్పించాడు. నీ ప్రార్థన వింటున్నాడండి దేవుడు, నువ్వు అనుకుంటున్నావు వింటలేదని వింటున్నాడు. నిన్ను తప్పిస్తాడు, నీ బిడ్డలను తప్పిస్తాడు. నువ్వు ఎవరి కోసం అయితే విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తావు వాళ్ళు తప్పిస్తాడండి, గ్యారంటీ. కష్టకాలంలో తెలిసిద్దండి ఆయన అంటే ఏంటో, ఆయన ఎగిన లేకపోతే ఈరోజు మేము ఏమైపోయాలో అప్పుడు తెలిసిద్దండి. మనకు అన్ని మంచిగా జరుగుతున్నప్పుడు తెలియదు మనకి, మనం నిజంగా కష్టంలో ఉన్నప్పుడు ఏసయ్యా నువ్వేగిన లేకపోతే ఈ కష్టంలో ప్రపంచం మమ్మల్ని మర్చిపోయేదయ్యా, నువ్వు ఉన్నావు కాబట్టి ఈరోజు మేము నీ జ్ఞాపకాల్లో ఉన్నాం కాబట్టి ఈరోజు మేము సజీవుల లెక్కలు ఉన్నాం. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, నేను ఎప్పుడు అదే అనుకుంటాను. మీరేమనుకుంటారు నాకు తెలీదు, మీరేమనుకుంటారు నోటితో చెప్పండి. మేము నీ జ్ఞాపకాల్లో ఉన్నాము కాబట్టే ఈరోజు ఇంకా మేము బతికి పరిశుద్ధుల మధ్య మేము కూర్చొని ఉన్నామయ్యా. ఏ సార్ కొట్టండి ఒక్కసారి చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ లో. ఒక్కొక్కసారి అండి ఆ మేలు జరిగిన వాళ్ళు మళ్ళీ మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు మాత్రం నెవర్ నెవర్ మర్చిపోడు, తగిన సమయంలో పైకి తెస్తాడంతే. బైబిల్లో మీ అందరికీ బాగా తెలిసిన పర్సనాలిటీ యోసేపు. యోసేపును అన్యాయంగా తీసుకెళ్లి జైలు వేశారు, లేని నింద పెట్టి జైలు వేసారు. జైల్లో వేసినప్పుడు ఒక అర్ధరాత్రి లేచి కూర్చున్నారు ఇద్దరు అటు ఇటు లేచి కూర్చున్నారు, తల మీద వెంట్రుకలు లేచి కూర్చుని ఉన్నామంటే ఈ తల వెంట్రుకలు ఏంట్రా బాబు తడిసిపోయారు మొత్తం ఉన్న ముద్ద అయిపోయారు ఏంట్రా ఎందుకు ఇలా ఉన్నారు ఎందుకని టెన్షన్ పడుతున్నారా, కళ వచ్చింది మాకు అన్నారు. చెప్పండి రా కళ, ఇద్దరు చెప్పారు కళ. అప్పుడు ఇద్దరికి కలభావం చెప్పాడు ఆయన, ఏంటో చెప్పరా, అరే మీ ఇద్దరికి రేపు పొద్దున తీర్పు జరగబోతుంది. ఆ తీర్పులో రాజు, అరే నువ్వు ఏమనుకోబాకరా ఉన్నది చెప్పేస్తున్నాను, నీకు తీర్పు తీరుస్తారా, నువ్వు దోషం అని తెలియపోద్ది, నిన్ను ఉరిదీసి చంపేస్తారా, ఇదిరా నీకు వచ్చిన కళ్ళభావం. అరే నీకు వచ్చిన భావం చెప్పనా, నువ్వు నిర్దోషం అని తెలియదురా, నువ్వే ఉద్యోగం అయితే ఇదివరకు చేసేవాడువో అదే ఉద్యోగం రాజుకు కప్పందించే ఆ జాబ్ మరణానికి ఇవ్వబోతున్నాడు, రాజుకు అంత దగ్గరగా నువ్వు ఉండబోతున్నావు, ఆ ఉద్యోగం నువ్వు చేయబోతున్నారా, ఇదిరా నీ కళ్ళభావం అన్నాడు. పొద్దున లేచారు, థ్యాంక్ యూ అయ్యా అని ఈ ఏది ఈ రాజుకు కప్పందించే ఉద్యోగం చేయబోతున్నాడు. వీడు మంచి ఆనందంగా ఎగ్జైటింగ్గా వచ్చి షేకండి ఇచ్చి థ్యాంక్ యూ నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ జరిగితే నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అంటూ ఉంటే, ఒక్కోసారి అంటారు కదా నువ్వు చెప్పినట్టు జరిగితే నేను అది చేస్తా అది చేస్తా అంటారు కదా, అది ఏం చేయొద్దు కానీ కాస్త నన్ను జ్ఞాపకం చేసుకున్న ఆ టైంలో రాజుతో ఒక్క మాట నా మంచితనం గురించి చెప్ప చాలు, నేను ఎంత మంచివాడినో ఎలాంటి భక్తున్నో నీకు తెలుసు కదా నా గురించి, నా గురించి ఒక్క మాట చెప్పి నన్ను బయటికి తీసాడు, అది ఒక్కటా నువ్వు చేయరా చాలు ఓకేనా, నన్ను మర్చిపోద్దు, ఓకే ఓకే నిన్న ఎలా మర్చిపోతామన్నా, నేను మర్చిపోతా మేము చెప్తామన్నా, ఇంతగా నువ్వు ఇంత ప్రేమించే నిన్న ఎలా మర్చిపోతాం. సరే ఏం జరిగింది చెప్పనా, నిజంగానే ఆయన ఎలా చెప్పాడో అలా జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఈయనేమో ఉరిదీశారు చెప్పినట్టు, ఈయనకేమో ఉద్యోగం ఇచ్చారు చెప్పినట్టు, ఉద్యోగం సీరియస్గా చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, రాజు దగ్గర ఈ విధమైన సంభాషణ ఎన్నడూ చేయలేదు, మర్చిపోయాడు. మతిమరుపు అనేది మనిషికి అది అదొక శాపం అంటారా లేకపోతే వరం అంటారో తెలియదు, ఒక్కోసారి వరం అనిపిస్తుంది, ఒక్కోసారి శాపం అనిపిస్తుంది. అయితే ఏం మర్చిపోవాలి, మర్చిపోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి, మేలు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, కీడు చేసిన వాళ్ళని మర్చిపోవాలి. నేను చెప్పండి చెప్పండి మనం ఏం గుర్తుపెట్టుకుంటాం కదా, నన్ను అమావాస్య రోజున టందది పౌర్ణమి రోజున టన్నాడు, అంతకంతా నేను ఒడ్డెచ్చకపోతే నా పేరు. మనల్ని ఎవరన్నా మాటిసిరేసినా, ఏదైనా మనకు ఒక నిందేసినా, ఏదైనా మనల్ని బాధ పెట్టినా, హింస పెట్టినా, దాన్ని మనం మర్చిపోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి, రూతమ్మ గారు అప్పుడు నిజంగా ఎంత మేలు చేసింది, అసలు భాష భాష అసలు రూతమ్మ గారు అబ్బా
తాతయ్య గారు, అబ్బా తాతయ్య గారు అబ్బా అని గుర్తుపెట్టుకోవాలి. స్టడీ అయిపోయారు తమ్ము గారు. సరే ఒక్కసారి మనం ఆలోచిస్తే ఏమైనా గుర్తుపెట్టుకోవాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈడేం చేశాడు తెలుసా, వెళ్ళిన తర్వాత మర్చిపోయాడు. ఏకంగా అన్నా నిన్నట్ట మర్చిపో అన్నాడుగా, ఇల్లుడు మర్చిపోయాడు. ఈయన మర్చిపోయాడు కాబట్టి రాజు కలబుట్టించాడు దేవుడు. రాజు కలొచ్చి రాజు కూడా సేమ్ ఇదే పొజిషన్లో స్టడీగా నుంచున్నాడు. వెంటుకలు లేచి నిలబడి రాజు పరిస్థితి కూడా అంతే. ఏ రాజు తడిసిపోయాడు. ఇప్పుడు రాజు అందరు పిలిచేశాడు, అరే నాకు కలొచ్చిందిరా బాబంటే అర్థం కాదు అట్లా తడిసిపోయి చెప్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అంటున్నాడు, అయ్యా ఇదే సిచ్యువేషన్ అయ్యా కొన్ని సంవత్సరాల క్రితం, సేమ్ టు సేమ్ ఇదే కండిషన్ నేను కూడా. అయితే నీ భావం, ఈ కళభావం కరెక్ట్గా చెప్పగలిగినాడు ఒకడు, జైల్లో ఉన్నాడయ్యా. ఆ నిఘను నువ్వు పిలిపించగలిగితే వాడు నీకు చెప్పాడంటే ఆడు చెప్పాడు జరిగిద్దయ్యా, మామూలు కదయ్యాడు. పేరు యోసేపు అయ్యా, నువ్వు పిలిపించయ్యా అన్నాడు. ఇప్పుడు పిలిపించాడు రాజు తన కళ్ళ ఇలా అని చెప్పాడు, రాజా నీ కళభావం ఏంటి చెప్పనా, రానున్న 7 సంవత్సరాలు విస్తారంగా పంట పండబోతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాల్లో భయంకరమైన కరువు రాబోతుంది. నీకు చిన్న మాట, ఇప్పుడు పండే ఈ పంటను, నువ్వు 7 సంవత్సరాల పంటను పండిచ్చేసి విస్తారంగా దాచిపెట్టగలిగితే ఆ తర్వాత 7 సంవత్సరాలు వచ్చే కరువులో మన దేశం కరువుపాలు కాదు, అప్పుడు కూడా సమృద్ధిగా, ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది రాజా దీని భావం అన్నాడు. నిలబడ్డాడు సీట్లో ఉండే రాజు. ముందుకెళ్ళి ఆ కిరీటం తీసి ఆ నెత్తి మీద పెట్టాడు. ఈ ఉంగరం తీసి అతని చేతికి తొడిగించాడు. ఈ రాజవస్త్రాలు తీసి అతనికి తొడిగించాడు. తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈ రోజు నుండి పరిపాలన నీకు అప్పగిస్తున్నాను, నువ్వే రాజువురా అన్నాడు. కట్టాలి చప్పట్లో. హల్లెలూయా. అంటే మనుషులు కేవలం మనల్ని మర్చిపోవచ్చు, కానీ మన దేవుడు మాత్రం ఎన్నడు మనల్ని. ఒక రోజున మన భక్తిని, మన ప్రార్థనని, మనం చేసే యాచనని అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటున్నాడండి దేవుడు. ఎప్పుడు తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాలా, ఎప్పుడు మీ ప్రార్థనలన్నిటికీ జవాబు ఇవ్వాలా, ఎప్పుడు మీకు మేలు చేయాలని ఎదురు చూస్తున్నాడండి. గ్యారంటీ మీ ప్రతి ప్రార్థనకి జవాబు వస్తుంది. మీ ప్రార్థనలన్నిటిని చూస్తున్నాడు, మిమ్మల్ని గమనిస్తున్నాడు, అన్నిటికీ జవాబు వస్తుంది. దేవుడు మర్చిపోయాడు అనుకోవద్దు. ప్రస్తుతానికి నువ్వు కష్టం చూడొచ్చు, ప్రస్తుతానికి నిందల అవమానాలు నువ్వు ఉండొచ్చు, కానీ మన దేవుడు మనల్ని అన్నాడు టైంలో, ఇన్ టైంలో ఖచ్చితంగా ఆయన పూచి తీసుకున్నాడు. ఇక జనం ముందు మనల్ని ఊరేగిస్తాడండి దేవుడు మనల్ని. హల్లెలూయా. యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యోసేపు వాళ్ళ మేలు పొందినోడు మర్చిపోయాడు. కానీ దేవుడు ఎవరు గుర్తు చేసుకున్నారు యోసేపుని? ఈరోజు మనుషులు మిమ్మల్ని మర్చిపోయారని తీక్కొని మర్చిపోయారు. టైరో మన దేవుడు ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని అనుకున్నారా మిమ్మల్ని మర్చిపోయాడని? ఏంటండి అనుకున్నారా? అనుకోవట్లేదండి. మీరు అనుకున్నారా? ఏంటండి అనుకోకపోతే అనండి. ఎస్ వాట్ యు సెడ్ ఈజ్ రైట్ అంటే అట్లా ఉండండి రిజర్వ్డ్గా. అమ్మో ఆయన మర్చిపోవడం అండి, అమ్మో ఎంత మాట అండి, ఏమో ఆయన మాత్రం. నా ఎక్స్ప్రెషన్ చూసారా కొంచెం అనండి. మరి ఆయన మమ్మల్ని ఎప్పుడు తప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లించండి. అరే నువ్వు యాక్షన్ చేస్తా మమ్మల్ని యాక్షన్ చేయిస్తారా? మరి కుదురుకి ఎందుకు ఉండాలి మనం? మన దేవుడు మనకు ఉన్నాడండి. ఎగ్జైటింగ్ హ్యాపీనెస్ అండి. ఎవరైనా సంతోషించాలంటే దేవుని బట్టి సంతోషించండి. ఆ సంతోషం ఎలా ఎప్పుడు ఎలా ఉంటుంది. హల్లెలూయా. ఒక్కసారి నిర్గమాకాండానికి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయం నిర్గమాకాండం 2వ అధ్యాయం 24వచనం చూడండి. ఓకే. జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్బాబ్బా వాళ్ళ మూలుగులు విన్నాడు. మీలో కొంతమంది మూలుగుతున్నారు కదా. మూలుగుట అంటే ఎలాగా బాబా? మూలుగుతున్నారా? ఎస్. ప్రార్థన మూలుగులు ఆ శబ్దం కూడా వింటాడంట. ప్రార్థనలే కాదు ఆయన వినేది, ఆ మూలుగుల శబ్దం కూడా. ఎప్పుడు మూలుగుతాం? ఓపిక లేదు ఇంకా ప్రార్థన చేయటానికి, చేయాలనే తపన ఉంది, అంత మాకు లేదులేండి. మూలికే స్థాయికి మేము ఎప్పుడు అని చూస్తున్నారు చాలామంది. వెళ్ళాలి ఆ స్థాయికి. ఎక్కువ ఉపవాసాలు ఉన్న టైంలో జరిగింది ఇది. ఉపవాసాలు ఉన్నప్పుడు ఓపిక ఉండదు, ఎనర్జీ లేదు, ప్రార్థన చేయాలని ఉంటుంది, రాదు. ఇక మోగం, ఇక ఏం చేస్తామంటే ఆ మూలుగు కూడా వింటాడు ఆయన. ఆ మూలుగులు కూడా ప్రైజ్ ద లార్డ్.
ఇక్కడ అదే అంటున్నాడు, యెహోవా వారి మూలుగులను అంటే తట్టుకోలేక, వాళ్ళు తట్టుకోలేక పెట్టిన మూలుగులు విన్నాడండి. మీరు తట్టుకోలేక ఏడుస్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, మీ బాధలు, మీ కష్టాలు, మీ టెన్షన్స్, మీ ఇబ్బందులు, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అవుతుంది, మీలో మీరు మూలుగుతున్నారు కదా, అది కూడా చూస్తున్నాడండి దేవుడు. అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు అంటే వీళ్ళు ఎవరు, ఆయన పూర్వీకులు. వీళ్ళు అబ్రహాముతో వాగ్దానం చేశారు. అబ్రహాము, అబ్రహాము తండ్రి అన్నమాట, అంటే ముత్తాత, అబ్రహాం ముత్తాత. ఆ తర్వాత తాత ఎవరు అంటే ఇస్సాకు, ఆ తర్వాత యాకోబు, ఆ తర్వాత వచ్చినోడు యోసేపు. అంటే ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వీళ్ళందరి వెనకాల వచ్చిన వాళ్ళు ఇజ్రాయెల్ జాతి. వీళ్ళందరి గురించి ఆ అబ్రహాం చేసిన ప్రార్థన, ఇస్సాకు చేసిన ప్రార్థన, యాకోబు చేసిన ప్రార్థన, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ భక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వీరి మూలుగులు విన్నాడు, ఆ మూలుగుల శబ్దం విని దిగొచ్చాడండి దేవుడు. దిగొచ్చాడు అంతే, విడిపించేశాడు అంతే. నీకున్న సమస్య అది ఎంతలా సమస్య అయినా కానివ్వండి, దేవుడు దిగొస్తే ఆ సమస్య ఏ పాటిదండి దేవుడు ముందు. ఏమన్నా నిర్గమకాండ 3వ అధ్యాయంలో కాస్త, అది 2వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, 14వ వచనంలో. 3వ వచ్చేటప్పటికి 7వ వచనంలో దిగొచ్చేశాడు. దిగొచ్చేసిన దేవుడు ఏమంటాడు చెప్పండి, ఆయన ఒక మాట అంటాడు, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను చూచా, బెతెస్తాలో ఈ మందిరంలో పెట్టపట్టలో ఉన్న ఈ ప్రజల బాధను ఆయన చూచాడు, బాధలు తట్టుకోలేక పుట్టిన మరలు విన్నాడు. మీ కష్టం ఏంటో ఆయనకి తెలిసింది. ఈ బాధల నుండి మిమ్మల్ని విడిపించడానికి, విశాలమైన మంచి పరిస్థితుల్లో మిమ్మల్ని నడిపించడానికి ఇదిగో దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎవరి కోసం దిగొచ్చాడు చెప్పనా? నా కోసం దిగొచ్చాడు నా యేసయ్య. ఇవాళ దిగొచ్చాడు. ఎందుకు దిగొచ్చాడో చెప్పనా? నా బాధలు చూశాడు ఆయన. ఆ బాధల నుండి నన్ను బయట పెట్టాలనుకుని దిగొచ్చాడు ఆయన. పాలు తేళ్లు ప్రవహించే పరిస్థితుల్లో నన్ను తీసుకెళ్ళడానికి దిగొచ్చాడు ఆయన. నా కోసం దిగొచ్చాడు, నేను నమ్ముతున్నా. ప్రైజ్ ద లార్డ్. ఎట్ట కొట్టాలి ఇప్పుడు చప్పట్లో. హల్లెలూయా. ఎందుకంటే మన కోసం దిగొచ్చినోడికి చప్పట్ల కింద కొట్టకూడదు. మన కోసం ఇంత రిస్క్ తీసుకొని దిగొచ్చాడు ఆయన. హల్లెలూయా. మన కోసం దిగొచ్చాడండి ఆయన. దిగొచ్చే దేవుడు అండి. జ్ఞాపకం చేసుకున్నాడు, జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఇలా చెబుతూ ఉంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న అందరూ ఎవరు జ్ఞాపకంలో ఉన్నారు? నోహు ఆయన జ్ఞాపకంలో ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన విజ్ఞాపన ఆయన జ్ఞాపకంలో ఉంది, అందుకే లోతును తప్పించాడు. యోసేపు ఆయన జ్ఞాపకంలో ఉన్నాడు దేవుడు, అందుకే ఆ బాధ నుండి దేవుడు తప్పించేసి మహాసనం ఎక్కించాడు. ఇజ్రాయేలీలు ఆయన జ్ఞాపకంలో ఉన్నారు, అందుకే ఫరో బానిసత్తు నుండి వారిని విడిపించి పాలు తేళ్లు ప్రవహించు దేశమైన కానాన్ దేశానికి వారిని తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఈరోజు మన దేవుని జ్ఞాపకాలు ఉన్నాం మనందరం. మనల్ని కష్టాల నుండి విమోచిస్తాడు ఆయన, మన రోగం తగ్గిస్తాడు ఆయన, మన సమస్యలు తీరుస్తాడు ఆయన, పరిస్థితులని మారుస్తాడు. ఈ సమస్యలు ఎన్నదగినవి కావు, ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ దుఃఖాలు ఎన్నదగినవి కావు. ఆఫ్టర్ ఆల్ నా దేవుడు ఎడంతి తీసిరేస్తాడు అంతే వాటి అన్నిటిని. హల్లెలూయా. ఎందుకంటే నేను ఆయన జ్ఞాపకంలో. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మనలో ప్రతి వ్యక్తిని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా రక్షితులలో మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. మనల్ని ఆయన మరువని దేవుడు. ఆయన జ్ఞాపకంలో మనం ఉన్నాం. మనల్ని ఆయన మరువలే, ఆయన జ్ఞాపకంలో ఉన్నాం. కృపగల దేవుని వైపు మనం చూద్దాం. ఏసయ్యా, మేము మీ జ్ఞాపకంలో ఉన్నామయ్యా. చాలయ్యా, మాకు మీరు మా గురించి చింతపడుతున్నారా? మా గురించి మీరు ఆలోచిస్తున్నారా ప్రభువా? ఈ బాధలో నుండి మమ్మల్ని ఎలా బయట పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారా ప్రభువా? ఈ కష్టం నుండి మమ్మల్ని ఎలా బయట పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారా ప్రభువా? మీరు మా గురించి చింతిస్తున్నారా ప్రభువా? మీరున్నారయ్యా మాకు చాలయ్యా. మీరున్నారయ్యా మా గురించి ఆలోచించే మీరున్నారయ్యా చాలయ్యా. మీ వైపు మేము చూస్తామయ్యా. మేము మీ జ్ఞాపకంలో ఉన్నామయ్యా. మాట చాలయ్యా, మా గుండెలకు ఎంతో ఆనందంగా ఉంది. మేము మీ వైపు చూస్తున్నామయ్యా. ఏసయ్యా మీకు స్తోత్రములు, ఏసయ్యా మీకు స్తోత్రములు. ఆయన జ్ఞాపకంలో ఉన్నాం మనం. ఆయన మనం చూస్తున్నాడు ఖచ్చితంగా. ఆయన మనందరి పరిస్థితులు మారుస్తాడు. ఆయన వైపు మనం చూద్దాం. శ్రపాలను బలపరుచుకొని వాడుకునే విధానం బట్టి నీకు స్తోత్రములు. అలాగే నాయన దైవజ్ఞులు భాస్కర్ రావు గారిని బలపరిచి వాడుకున్నారు. ఇంకా అతను చేస్తున్న పరిశీలన కూడా జీవించండి. నీ కృపాన్ని సన్నిధి బిడ్డ మీద ఉంచండి.
సహాయం ఇచ్చేయండి నాయన. కోత విస్తారంగా ఉంది, పనివారు లేరు అంటున్నారు ప్రభు. నిజంగా పనివారు లేరు నాయన, నీతిమంతులు తగ్గిపోయారు. పరిశుద్ధాత్మ చేత నింపబడి నిశావక సిద్ధపరచండి అనేక మందిని. మీ దాసులు కోరిన ప్రకారంగా నాయన అనేక జనముకి నాయన తల్లిగా తండ్రిగా వారి సంఘాలని, వారి మూడు సంఘాలని, వారి కుమారుని, కోడల్ని, పిచ్చిని బిడ్డల్ని, అలాగే శాంతిని తన భర్తని తన అతగాని బాగా దీవించి ఆశీర్వదించండి. రేపు ఉదయం జరగబోయే ఉపాస కొడుకులో బలంగా ఆయన మీ దాసుల కుటుంబాన్ని వాడుకోండి, బాబుని వాడుకోండి. ఎండ దెబ్బ వడ దెబ్బ తగల కొంత వారి చుట్టూ మీకు కంచి వేయమని యవ్వన కాలంలో కాని మోచుండగా నీ కృపాన్ని సన్నిధాబిడ్డ మీద ఉంచండి నాయన. సహాయం చేయమని తిరిగి మా ప్రయాణంలో మీరు సహాయం చేయండి. ఏ బడి అవసరాలతో వచ్చారో మీకు తెలిసి నాయన ప్రతి అవసరాలు తీర్చండి. వ్యాపారంలో ఉంటు వారిని దీవించండి, ఉద్యోగం చేస్తున్న వారిని దీవించండి. వడి దెబ్బ ఎండ దెబ్బ తగలకుండా నాయన అయా బలహీనలు ఉన్నారు వారిని బలపరచమని సహాయం చేయమని, అడుపుడిని జ్ఞానం లేనంటి వాడిని ప్రార్థన ఆలకించమని ఆశీర్వదించమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామంలో బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునే గాక, ఆమేన్. వివేశ రక్తమే చేయి, శిలువ రక్తమకే చేయి, పువాదికి నాశనం, ఏసునాం సంపూర్ణ విజయం కలుగునిగాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగర్ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.